ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార హోరి హోరి కొనసాగుతుంది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయవాడ నగర డిప్యూటీ మేయర్ అవతి శైలజర్ రెడ్డి మనతో ఉన్నారు వారి మాట్లాడడానికి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే ఎలక్షన్ కూడా వచ్చింది ప్రచార హోరి కూడా కొనసాగుతుంది ఈసారి ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఎట్లా ఉంది రాజకీయ పరిణామాలు పరిణామాలంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ప్రజలు మాకు చెప్తా ఉన్నారు ఎందుకంటే జగన్ అన్న ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకం కూడా నేరుగా వాళ్ళకి అందునే అలాగే కుటుంబం ఎలా ఆర్థికంగా ఎదిగింపజేయాలనేటువంటి దాని మీదే గత ఐదు సంవత్సరాల పాలన ఏదైతే జగన్ అనే ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీదే బేస్ అయింది కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు నో డౌట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోతా రాబోతున్నారు సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి వచ్చిన ఆదరణ ఎలా ఉంది ఆయన ప్రచార హూరిలో మీరు కూడా చాలా ముందుండి ముందుకు వెళ్తున్నారు ఎలా ఉందమ్మా ఆయన కోసం మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళబోతుంది చాలా రెస్పాన్స్ బాగుందండి చెప్పాను కదా ఏదైతే పథకాలు అలాగే ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా మెయిన్ గతంలో ఏంటంటే ఒక ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత జన్మభూమి కమిటీలను పెట్టి ఆ కమిటీలు చెప్తేనే పథకాలు కానివ్వండి ఆ కమిటీ చెప్తేనే ఏదైనా పని అయ్యేటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం ఇవాళ ఎక్కడా కూడా అవినీతి లేదు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ నేరుగా వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్తా ఉంది అప్లికేషన్ పెట్టుకుంటా ఉన్నారు నేరుగా పథకం తాలూకా డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి అందుకని అది కదా పరిపాలన అంటే ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పాలా పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క కష్టాలు ఏమున్నాయి ప్రజల యొక్క ఇబ్బందులు ఏ ఉన్నాయనేటువంటి పాదయాత్రలో గమనించి దాన్ని బేస్ చేసుకుని ఇవాళ ఏ పథకం ఇస్తే కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది లేకపోతే పిల్లవాడు చదువుకోవడానికి ఏ మౌలిక సదుపాయాలు కల్పించాలి అలాగే పెద్దవాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఎలా ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బందిని నేను ఎలా పోగొట్టాలనేటువంటి దాన్ని ఎర్లీ మార్నింగ్ ఇంటికి పెన్షన్ పంపిస్తా ఉన్నారు మరి మార్పో మార్పు అంటే కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మార్పుని స్వాగతిస్తూ ఉన్నారు ఏదైతే గతానికి అంటే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది జరిగినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మార్పులు ఉన్నాయి ఆ మార్పు వల్ల మాకేం మేలు జరిగింది అనేటువంటి దాని మీదే రేపు ప్రజలందరూ కూడా తీర్పు పోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కొంచెం పటిస్తున్న ఉన్న స్థానం సెంట్రలైజ్ కోర్ని చెప్పొచ్చు ఇక్కడ బొండ అమ్మ గారికి వచ్చిన అతను అంటే ఎలా ఉండబోతుంది ఇక్కడ వెల్లంపల్లి పైన ఆయన ఆరోపణలు చేస్తున్నారు ఆయన విస్తీర్ణం ఏంటో తెలియదు ఇక్కడ రోడ్లు ఎక్కడ ఉన్నాయి కూడా తెలియదంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు రోడ్లు తెలియదని ఆయన ఎలా చెప్తారు చెప్పండి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు ఇన్ని రోడ్లు ఎందుకు వెళ్ళిపోయాడు ఈరోజు మేము చెప్తా ఉన్నాం సుమారుగా నా డివిజన్లోనే చెప్తా ఉన్నా యాభై కోట్ల రూపాయల అభివృద్ధి ఏది నేను కార్పొరేటర్గా అయిన తర్వాత యాభై కోట్ల అభి అభివృద్ధి చేశాం దవి కాకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాం ఇది కదా మీరేం చేశారు లేదా ఒక పథకం ఫుల్ఫిల్కి ఇచ్చారనేటువంటి ధైర్యం మీరు ప్రజలకు ఇవ్వగలుగుతారా లేకపోతే ఒక ఇప్పుడు నేనున్నాను మా డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే డంపింగ్ యార్డ్ చెత్త డంపింగ్ యార్డ్ అంటారు మరి ఆ డంపింగ్ యార్డ్ని గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి పరిపాలన చేశాడు మరి ఈయన కూడా ఎమ్మెల్యేగా చేశాడు కానీ దాన్ని అక్కడి నుంచి తా తీయాలనేటువంటి ఆలోచన కానీ లేకపోతే ప్రజలకు ఇంకా ఏదైనా చేస్తే దానివల్ల ఇబ్బంది అని కలగకుండా ఉండేటువంటి దాన్ని ఈయనెప్పుడు కూడా ఆలోచించలే నేను ఒకటే నన్ను ఒకటే అడిగారు ఈ డివిజన్ ప్రజలందరూ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో మెయిన్ ఇష్యూ అది ఏదైతే సింగనగర్లో ఉన్నటువంటి చెత్త ఫ్యాక్టరీని తీయాలనేటువంటి దాన్ని దాన్ని ఈరోజు అక్కడికి చాలా చాలా తక్కువ ఎందుకంటే సుమారుగా ఐదు వందల టన్నులు చెత్తని రోజు మేము నాయుడుపేట పంపిస్తాను విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అక్కడ ఇవాళ చూడండి ఒక పార్కు పదిహేను కోట్ల రూపాయలు పెట్టి త్రిపురాల సెంటర్ అనేటువంటిది పెట్టి మరి అక్కడ కూడా అవేర్నెస్ కోసం అందరం కూడా వెళ్ళాలి ఎందుకంటే మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ మనం ఎలా ఉపయోగించుకోవాలా ఎందుకంటే ప్రతిదీ రోడ్ల మీద వేస్తే లేదా డ్రైనేజీలో వేస్తే ఎలా ఇబ్బంది పడతాను అనేటువంటి ఒక సెంటర్ని తీసుకొచ్చి మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మరి సుమారుగా పదిహేను కోట్ల రూపాయలతో అభివృద్ధి ఇది మేము చేసాం మేము ఇది చేసామని గర్వంగా చెప్తా ఉన్నాం నీ టైంలో నేను ఇది ప్రజలకు ఇది మంచి జరిగింది అనేటువంటిది ఏదైనా చెప్తారా అలాగే నా డివిజన్లో ఉన్నటువంటి నందమూరి నగర్ ఏరియా మరి దానిలో సుమారుగా నలభై ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా మరి అక్కడ వాళ్ళకి ఆ భూమి పట్టా మీద హక్కు లేదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కావండి మా ఇన్ఛార్జి కానివ్వండి అల్లంపల్లి శ్రీనివాసరావు గారి మేము చెప్పడం ఆలస్యం ఆ పని పూర్తి చేసినటువంటి ఇది మా పరిపాలన ఇది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు నలభై సంవత్సరాల నుంచి కూడా అవ్వనటువంటి పనిని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పూర్తి హక్కు కల్పించారంటే మరి ప్రజలకు ఇది కాదా పరిపాలన కానీ ఇవాళ మాత్రం వాళ్ళు మళ్ళీ ఓటు కావాలంటా ఉన్నారు అంటే ఇవన్నీ ఏమీ చేయకోకుండా మరి వాళ్ళు ఎలా ఓటేస్తారని అడుగు ఇవాళ ఆయన ఇంకో విషయం కూడా చెప్పాలి సెంట్రల్ నియోజకవర్గంలో నేనే గెలుస్తా అని పాపం పోకడల పోతా ఉన్నాడు నువ్వు సెంట్రల్ నియోజకవర్గంలో ఏం పని చేసావు నువ్వు గెలుస్తావు అనుకుంటా ఉన్నావు మీ జన్మభూమి కమిటీలు పెట్టి లేకపోతే మీ అనుచరులను పెట్టి ప్రజల్ని ఎంత ఇబ్బంది గురి చేసావో గత ఐదు సంవత్సరాలు ప్రజలు అలా మర్చిపోతారు మళ్ళీ వాళ్ళ ఓటునమ్మా తగుదనమ్మా నాకు ఓటు వేయండి అని ప్రజలు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఏదైతే ప్రజలు వాళ్ళ ఇంటికి న్యాయం జరిగిందా లేకపోతే ఏ గ్రౌండ్ గవర్నమెంట్లో పిల్లలు చదువుకుంటున్నారా లేకపోతే మాకు బాగుంది మా పరిస్థితి బాగుంది మా ఆర్థికంగా మమ్మల్ని ఎదిగింపజేశాడు అలాగే మహిళలు చాలామంది ఇవాళ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని లేకపోతే వ్యాపారాలు చేసుకున్నారు కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కదా కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కూటమి గురించి ఏం చెప్తారు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా కూటమికి కలిసి వచ్చారు ఈసారి కూడా హిస్టరీ రిపీట్ కాబోతుంది కూటమిదే అధికారం అంటున్నారు ఏం చెప్తారమ్మా ఇవాళ హిస్టరీ అంటున్నారు గతంలో ఏ హిస్టరీ కొట్టారండి వీళ్ళందరూ కూడా గతంలో ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు మన ఆంధ్రాకి వస్తే తరిమి తరిమి కొట్టింది ఎవరండి ఇదే చంద్రబాబు నాయుడు కదా ఇదే పవన్ కళ్యాణ్ గతంలో పొత్తులు పెట్టుకుంటా వాళ్ళని ఎన్ని మాటలు అన్నారు చెప్పండి అంటే వీళ్ళకి అవసరం ఉంటే ఒకలాగా అవసరం లేకపోతే ఒకలాగా పాపం భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా గ్రహించాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరితో జత కట్టినా ఆ పార్టీ స్థాపితం తప్ప ఎక్కడా కూడా లేదు గతంలో మనం చూసాం ఎన్నో పార్టీలు వీళ్ళతోనే జతకట్టిన ఆ జత కట్టి కూటమిలు కట్టి ప్రజలకు ఎక్కడా కూడా ఒక మంచిది నిన్న కూడా సభలో ఎక్కడా కూడా ప్రజలకి మేము ఈ ముగ్గురు కలిస్తే ఈ మూడు పార్టీలు కలిస్తే ప్రజలకు ఇది మేలు చేస్తాం అనేటువంటి చెప్పాలి ఎక్కడా కూడా ఇప్పుడు కూటమి కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు కూడా బాగుండాలనేటువంటిది ఈ ముగ్గురు పార్టీ ఉంటే ఓ మేము ఇది చేస్తాము లేకపోతే మేము ఈ గతంలో మేము చేయలేకపోయాము మమ్మల్ని గెలిపించండి మళ్ళీ మేము చేస్తాం అనేటువంటి ఎక్కడా కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి వాటికి మా జత మా జత మా జాత మా కూటమి మా కూటమి తప్ప వీళ్ళు ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి మాటలైతే అక్కడ కూడా చెప్పట్లే కాబట్టి ప్రజలు అలా నమ్ముతారు గతంలో మీరే వద్దనుకున్నారు ఇవాళ మళ్ళీ మీరే కావాలనుకుంటున్నారు గతంలో తిట్టించుకున్నారు గతంలో పొగిడించుకున్నారు కానీ ఇవాళ ఎలా ఉన్నాయంటే పొగిడినా తిట్టినా కూడా మనకి మంచి జరుగుతుందా లేనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడు జరగలేదు కాబట్టి ఈరోజు కూడా మిమ్మల్ని ఎక్కడా కూడా ప్రజలు ఎవరు కూడా ఆదరించేటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మైన విజయవాడ నగరంలో మీరు డిప్యూటీ మేయర్గా ఉండడం ఇందులో అభివృద్ధి కూడా మీ వంతు పాత్ర పోషించడం ఎలా ఫీల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అవకాశం చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఒకటే చెప్తా ఉన్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా డివిజన్ చూద్దాం ఎగ్జాంపుల్గా ఇవాళ విజయవాడ నగరంలోనే అతి పెద్ద డివిజన్గా యాభై ఎనిమిదవ డివిజన్ ఉంది మరి దీనిలో ఇందాకే చెప్పాను నేను యాభై కోట్ల రూపాయల అభివృద్ధి దాంతో పాటు సంక్షేమం కూడా చేశాం ఎప్పుడైనా సరే ఇంత మౌలిక సదుపాయాలు కానివ్వండి వాళ్ళు అడిగినట్టు వెంటనే నిధులు కేటాయించడం కానివ్వండి మీకేం కావాలి విజయవాడ నగరాన్ని ఇంకా సుందరీకరించడానికి ఇంకా ఎన్ని నిధులు కావాలనేటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ మా అందరికీ కూడా మాకు ఇంత హ్యాపీగా ఉంది వాళ్ళు నేను చెప్పాను కదా ఏదైతే నా డివిజన్లో ఉన్నటువంటి మూడు ఇష్యూస్ కూడా మరి మూడు సంవత్సరాలకి ఫుల్ఫిల్గా న్యాయం చేశానంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా చాలా గర్వపడతా ఉన్నాను నేను విజయవాడ నగర పాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా ఉన్నందుకు రాష్ట్రంలో ఏ కార్పొరేటర్ రాని మెజారిటీ మీకు వచ్చింది అంటే గతంలో కూడా ఖచ్చితంగా వస్తే తప్పకుండానండి అనుకుంటున్నాం ఎందుకంటే పదవులు ముఖ్యం కాదు ప్రజలకు మనం సేవ చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఎందుకంటే వాళ్ళ మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాడు ఎక్కడా కూడా అవినీతి లేదు ఎక్కడా కూడా వివక్ష లేదు ఎక్కడా కూడా పార్టీలు చూడట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయం జరగాలి ఆయన చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో దాన్ని తూచే తప్పకుండా మేము ముందుకెళ్తాము ఇంకా జగనన్న ఏ పదవులు ఇస్తాడా లేకపోతే మనం చేసేటువంటి దీన్ని బట్టే కదా మనకు పదవులు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా జగనన్న ఏ మాట చెప్పినా లేకపోతే జగనన్న ఏం చేయమన్నా కూడా సిద్ధం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి